సైకో జగన్ను గద్దెదించేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తేనే తెలుస్తుందని టీడీపీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి టీడీపీ కోసగి టౌన్ అధ్యక్షులు చింతలగేణి నర్సారెడ్డిలో అన్నారు కర్నూలు జిల్లా కోసికిలో విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ నూట ఎనిమిది నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ పార్టీకి మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసి రాష్ట్రంలోని పట్టభద్రులు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పారని వారన్నారు సెమీఫైనల్ లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయ డంకా మోగించి వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠంలా పట్టభద్రులు చెప్పారన్నారు దేనిని జీర్ణించుకోలేక సోమవారం అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యేలపైన వైసీపీ ఎమ్మెల్యేలు గుంటలుగా రౌడీలుగా మారి టీడీపీ దళిత ఎమ్మెల్యేలపైన మరికొందరిపైనే దాడులకు పాల్పడ్డారన్నారు చోటి ఎమ్మెల్యే అయినటువంటి వీరాంజనేయులు గారు ఒక సీనియర్ నాయకుడు బుచే చౌదరి మీద అది అసెంబ్లీ పైనే దాడి చేయడం కూడా చాలా చిగ్గుచేటు ఎందుకు ఏ ఉద్దేశంతో వాళ్ళు రౌడీజం చేస్తారో ఒక అసెంబ్లీ ఒక దేవాలయ ప్రాంగణం లాంటి అసెంబ్లీలోనే ఒక రౌడీజం చేయడం జరిగింది ఇది వాళ్ళు ఆ విధంగా ప్రవర్తన ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డికి రీసెంట్గా నిన్న మన మొన్న శాసనమండలిలో మూడు మన నూట ఎనిమిది కాన్స్టిట్యూట్లు అయినటువంటి మూడు శాసనమండలిలో పోటీ చేయడం జరిగింది అక్కడ మూడుకు మూడు క్లీన్షిప్గా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు శాసనసభలోన రౌడీలుగా తయారు చేయి జగన్మోహన్ రెడ్డి కనుసైగల్లోన సిగ్నల్ చేయడము తోటి